మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, రాయచుటి, అన్నమయ్య డిస్టిక్. అసలు మనిషి ఓటు ఎందుకు వేయాలి, మనిషి ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలి అనే ప్రశ్న వస్తే చాలా మంది ఏం చేస్తుంటారు, మాకు 500 వచ్చింది, మాకు బిర్యానీ వచ్చింది, వేస్తే వేస్తాం, వేయకపోతే లేదు అని అనుకుంటుంటే, గల్ఫ్ దేశాల నుంచి వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ నెల జీతం కూడా వదులుకొని ఇక్కడికి వచ్చి ఓటు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అసలు ఓటు వాళ్ళ దృష్టిలో ఓటు అంటే ఏంటి, ఓటు ఒక వాల్యూ ఏంటి అని అడుగు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నరసింహనాయుడు గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కోవిడ్ నుంచి నేను ఈ నెల 11వ తేదీ నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి రావడం కారణం ఒకటే కారణం, ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఇవన్నీ ప్రజలకందరికీ గ్రౌండ్ లెవెల్లో తిరిగి ప్రతి ఒక్కరికి తెలియజేసి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మన బాబు గారు అయితే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మేము అక్కడ గల్ఫ్లో మేము ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా మేము అవన్నీ కూడా వదిలేసి ఈరోజు మా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తూ ప్రజలకందరికీ పల్లెల్లో కానీ టౌన్లలో కానీ వీలైనంత వరకు మేము అందరికీ మన బాబు గారు బాబు వస్తే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రతి ఒక్కరికి బాబుగారు వచ్చే కన్నా జాబ్ వస్తుంది, చదువుకున్న విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మన వంతు మనం సాయం చేయాలా పార్టీకి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేము గత వచ్చిన కాడి నుంచి కూడా మేము ప్రతిరోజు డే నైట్ 11-12 గంటల దాకా కూడా మేము క్యాండిడేట్లతో కానీ కన్సల్టెన్సీ క్యాండిడేట్లతో కానీ మేము అందరితో తిరుగుతూ ఉన్నాము. కానీ జనాలలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం పథకాల మీదనే ఆధారపడి పథకాలనే ఇస్తూ మేము పథకాలు ఇస్తున్నాం ఓట్లు వేస్తారని చాలా ఓపుతో ఉన్నాడు. అది ప్రతి ఒక్కరూ గమనించండి, మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఇప్పటికే చాలా దీన స్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఈ ఓటు అనేది చాలా విలువైంది. అసలు అభివృద్ధి చెందలేదు అంటున్నారు, అక్కడ చూస్తే అభివృద్ధి చేశామంటున్నారు, దీన్ని చెప్పండి. వాళ్ళు అలా అంటున్నారు, మీరు ఇలా అంటున్నారు. ఎక్కడుందండి అభివృద్ధి? పాత బిల్డింగ్లకు రంగులు వేసి, పాత హాస్పిటళ్లకు రంగులు వేసి, పూతల దాంట్లకు రంగులు వేసేసి అభివృద్ధి అయిపోతుందా? మనకు కావాల్సింది అది కాదు. కొత్త కంపెనీలు రావాలి, ఏదైనా కూడా ఒక మెడికల్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కంపెనీలు కానీ ఇట్లాంటివి మంచి మంచి కంపెనీలు వస్తే మనకు అప్పుడు మనకు దాంట్లో మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఓకే, అది మనకు డెవలప్మెంట్ అంటారు, అభివృద్ధి అంటారు. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు ఒక ఓటుకి 5,000 నుంచి 6,000 వరకు కూడా ఇస్తున్నారని, ఒక వర్గం వాళ్ళు ఇస్తే ఇంకో వర్గం వాళ్ళు ఈరని మీరు గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తాం. ఎందుకు? ఈ రోజున స్వచ్ఛందంగా ప్రజలు ఈ రాయచూటి నియోజకవర్గంలోనే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఎక్కడికి ప్రచారం వెళ్ళినా స్వచ్ఛందంగా ఒక ఊరికి గ్రామదేవత వచ్చినప్పుడు ఏ విధంగా పూలు టెంకాయ ఇవి తెచ్చిపెట్టుకుంటారో ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా పల్లెటూరులో కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరూ హారతులు ఇచ్చి మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అంటే ఖచ్చితంగా నాయకుడి మీద నమ్మకము, బాబు గారు గెలిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతారు. మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎందుకు వచ్చారండి? అసలు ఓటు హక్కు వినియోగించుకోవడానిక లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ఎలాగైనా గెలిపించాలనా? మా ఓటుకు వినియోగించుకుంటూ మా ద్వారా ఒక 10 మందిని మార్చి వాళ్ళకు చెప్పి మనం ఎవరైతే మనకు బాగా మన రాష్ట్రాన్ని బాగు చేస్తారో మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుందో 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు టిట్టు మధుపెట్ల అండి. ఏం చేస్తుంటారు? నేను జోమీలో జాబ్ చేస్తున్నాను. నా రోల్ వచ్చేసి క్యూసీ అనలిస్ట్ అన్నమాట. నేను క్యాన్సర్ డ్రగ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే సార్. మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదండి, మీ దృష్టిలో ఓటు హక్కు అంటే ఏంది, ఓటు ఎందుకు వేయాలి, ఒకసారి దీని గురించి చెప్తారా? ఓటు అనేది బేసిక్గా ఒక రైట్ అండి మనకు. మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన మన రైట్ అది. సో ఓటు ఎందుకు వేయాలి అంటే, ఇప్పుడు మనం భారతదేశ పౌరులుగా మనం మన ఓటు హక్కును వినియోగించుకుంటే మనం ప్రశ్నించవచ్చు పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, మనం ప్రశ్నించవచ్చు
ఫర్ ఎగ్జాంపుల్ ఓటు వేయకుండానే చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, మాకు అవే సరిగ్గా డెవలప్మెంట్ అవ్వలేదు, రోడ్ సరిగ్గా లేవు, ఆ ఫెసిలిటీ సరిగ్గా రావట్లేదు అని అంటున్నారు. మనం ఓటు వేస్తేనే కదా ఎవరిని పక్క మంచి నాయకుడిని ఎవరిని ఎన్నుకుంటాము, మంచి నాయకుడు ఎవరు అనేది మనం ఓటు ద్వారా మనం తెలియజేయచ్చు. సో అలాంటి ఓటు మనం ఉపయోగించుకుంటే, మేము ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ నుంచి వచ్చాను, నా కొలీగ్స్ అందరూ కువైట్ నుంచి వచ్చారు, తను యుఎస్ నుంచి వచ్చారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మేము అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, మనకున్న హక్కును మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఆ యూటిలైజ్ చేసుకున్న దానికి మనం ప్రాపర్ ఇది ఉండదు అనమాట. సో ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోండి, ప్రాపర్గా మనం ఓటు వేయాలి, ప్రజాస్వామ్యంలో మనం కాపాడాలి. సో దానికోసమే అండి ఓటు హక్కు అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ ఆల్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ ప్లీజ్ ఓట్ ఫర్ ద యువర్ సపోర్టివ్ పార్టీ. ఇప్పటికీ దాదాపుగా 2000 మంది వచ్చారని ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా ఎంతమంది రావచ్చు? బేసిక్గా ఎన్ఆర్ఐస్ ఇంకా చాలా మంది వస్తారండి, ఇంకా నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ ఇంకొక 500 to 700 పీపుల్స్ రావచ్చు, లేకపోతే ఇంకా 1000 పీపుల్ వరకు రావచ్చు. సో ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. బాబు గారిని గెలిపించాలి, స్టేట్ని ముందుకు తీసుకెళ్ళగాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన లాస్ట్ 14 ఇయర్స్ సీఎం. సో అంత పెద్ద వ్యక్తిని ఇల్లీగల్ కేసు పెట్టి లోపల పెట్టడం వల్ల మాలో అంటే, మేము ఆయన ద్వారా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లబ్ధి పొందాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లబ్ధి పొందడం అంటే ఏంటంటే, మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ వచ్చాయి, ఎన్నో ఐటీ కంపెనీస్ వచ్చాయి, వాటి ద్వారా మేము లబ్ధి పొందాం. లబ్ధి పొంది ఈరోజు మాకు ఆ అవకాశాలు తీసుకుని మేము స్టేట్స్కి వెళ్ళాం. అక్కడ మేము ఇంకా మా లైఫ్ స్టైల్ ఇంకా బాగా పెరిగింది అనమాట. సో ఇక్కడ ఆంధ్రాలో ఉన్న యువతకు కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే, మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకేదో ఏదో సంపాదించుకోవడం కోసం ఇంకోటి ఇంకోటో కాదండి, కేవలం రాష్ట్రం డెవలప్ అవ్వాలి, బాబు గారు వస్తేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందని ఆ నమ్మకంతో మేము అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలామంది వస్తారు, పెద్ద ఎత్తున మేము అన్ని కాన్స్టిట్యూన్సీస్లో పార్టిసిపేట్ చేస్తాము, ప్రతి ఒక్కరికి తిరిగి చైతన్యం చేస్తాము. ప్లస్ మా వల్ల ఎన్ని ఓట్లు పడతాయి అనేది పక్కన పెడితే, మ్యాక్స్ టు మ్యాక్స్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు సపోర్ట్ టీడీపీ. ఓకే, డబ్బు తీసుకొని ఓటు వేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తానండి, ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అలాంటి వాళ్ళకి నాలెడ్జ్ లేదని నా ఫీలింగ్ అండి పర్సనల్గా. ఎందుకంటే మనం ఒక ఓటు హక్కు అనేది మన హక్కు, అది దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనమే డబ్బులు తీసుకుంటాం, మనమే రేపటినాడు మాకు ఏవి డెవలప్ చేయలేదు, రోడ్లు డెవలప్ చేయలేదు అంటాం, అది ఎలా కుదురుతుందో చెప్పండి. రాజకీయ నాయకులు కూడా సరే, వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ సంక్షేమం చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటు మనం ప్రాపర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక షాప్కి వెళ్తే ఒక షర్ట్ కొనాలన్నా ఒక టీషర్ట్ కొనాలన్నా ఏం చేస్తాం, ఒక 10 షాపులు తిరుగుతాం, ఏది బాగుంటుంది, ఏ క్వాలిటీ బాగుంటుంది, అది బెస్టా ఇది బెస్టా అని చాలా రీసెర్చ్ చేస్తాం. అలాంటిది మనల్ని 5 ఇయర్స్ పరిపాలించేటప్పుడు, ఒక వ్యక్తి మనల్ని 5 ఇయర్స్ మనల్ని పాలించే వాళ్ళు ఎలా ఉండాలి? ఒక పేపర్ తీసుకోండి, నోట్ చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, మేక్ ద డిఫరెన్స్. 2014 ఫర్గట్ అబౌట్ ద హైటెక్ సిటీ, ఫర్గట్ అబౌట్ హైదరాబాద్. ఓకే, 2014 to 2019 బాబు గారు ఏం చేశారు, 2019 to 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కంపేర్ చేయండి. ఈయన టర్మ్లో ఎన్ని యూనివర్సిటీస్ వచ్చాయి, యువతకి ఎంత మేలు జరిగింది, సంక్షేమం ఎట్లిచ్చాడు, ఎన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు తెచ్చారు, ప్యానల్ కంపేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా సరే, ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎన్ని కోట్లు అప్పు చేశారు, ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత రైట్ మీకు అనిపిస్తుంది కదా. రేపు 13th రోజు ఎలక్షన్స్కి వెళ్తారు కదా, ముందు రోజు కూర్చొని ఒక 3 hours 4 hours రీసెర్చ్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, అందరూ ఆ యూట్యూబ్లో 2014 to 2019 ఏం చేశారు బాబు గారు, 19 to 24 ఈయన ఏం చేశారని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి పేపర్ మీద నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు ఏది అనిపిస్తే, బాబు గారు మంచి చేశారనిపిస్తే బాబు గారు కోటేయండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారనిపిస్తే ఆబ్వియస్లీ ఆయన చేయలేదు కాబట్టి ఆయనకి వేయరు నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు చూసినా రాష్ట్రంలో అప్పులతో కూడుకుపోయింది, అప్పులు విపరీతంగా చేసేసారు. అప్పులు చేసి ఓటుకి 5000 10000 ఇస్తే ఆ ఓటు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఓకే, 2024లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ వస్తే వాటి వల్ల రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంతమందికి ఎంప్లాయీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్స్ పెట్టుకుంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకి ఎంత ఇది వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అండ్ ల్యాండ్ వాల్యూస్ ఎంత పెరుగుతాయి. ఇలాంటివన్నీ జనాలకి తెలియజేయాలండి. ఎప్పుడైతే జనాలకి తెలియజేస్తారో ఆ తెలియజేయడం కోసమే ఇక్కడ ఒక్క ఓటు కూడా పోకూడదు. ఓకేనా, వైఎస్ఆర్సీపీ వేస్ట్ అవ్వకూడదు. అలాంటి దీనికోసమే ఈ రెండు
ఈ మూడు పార్టీలు కలిసాయి. సో ఇప్పుడు బీజేపీతో కూడా ఎందుకు కలిసామంటే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉందండి. 2019-18 వరకు బాబు గారు ఎన్డీఏతో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ బయట వచ్చేసారు, ఇప్పుడు మళ్ళీ కలిసారు, ఏంటి ఇదంతా అనేది ఒకటి ఉంది. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో మనకు ఫండ్స్ ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది ఒక సమ్ ఎక్స్టెంట్ మనకు ఫండ్స్ ఉంటాయి. వేరే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ ఎంత సపోర్ట్, రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ అంత సపోర్ట్. సో మన స్టేట్ లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో మనకు సెంట్రల్ సపోర్ట్ ఉంటే కదా ఏమవుతుందా అంటే ఫాస్ట్ హైవేస్, నేషనల్ హైవేస్ కానీ, పెద్ద పెద్ద సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ తిరుపతిలో వచ్చింది, ఓకేనా, అమృత్ యూనివర్సిటీ, ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే జోన్, ఇప్పుడు మీరు చూస్తే కడప తిరుపతి హైవే అది ఎప్పుడు డెవలప్ అయిందంటే 2014-2019 బాబు గారు అండ్ బీజేపీ ఎన్డీఏ అలయన్స్లో ఉన్నప్పుడు డెవలప్ అయింది. ఇలాంటివన్నీ జరగాలి అంటే బీజేపీతో మనకు అలయన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం డెవలప్మెంట్ కావాలి అండ్ ఒక్క ఓటు కూడా పక్కన వాళ్ళకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఈ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ కుదిరిందండి. ఇది కరెక్టే అంటారు? ఇది చాలా 100% కరెక్ట్. అందరూ స్వాగతించాలి, అందరూ దీనికి సపోర్ట్ చేయాలి. ఏ క్యాండిడేట్ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ క్యాండిడేట్ కమలం గుర్తు కొట్టేయాలి, జనసేన పార్టీ వాళ్ళు గ్లాస్ కి వేయాలి అండ్ టీడీపీ వాళ్ళు సైకిల్ కి వేయాలి. ఇప్పుడు ఇంకోటి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వర్షంలోకి చూద్దాం. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను ఎక్కడున్నాను, రాయచిట్లో ఉన్నా. ఎక్కడుంది ఇది? రాయలసీమలో. నేను వైజాగ్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఒక 2 డేస్ నేను ఖర్చు పెట్టుకుని ట్రైన్లో ఒక రోజంతా వెళ్ళి అక్కడ పనులు కాకపోతే అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కావాలి. అదే నీకు కర్నూలు అనంతపురం వాళ్ళకి ఎంత దూరం అవుతుంది, ఎంత డిస్టెన్స్ ఎంత ఉంటుంది? క్యాపిటల్ సిటీ అనేది ఎప్పుడు సెంటర్ ఆఫ్ ద స్టేట్ లో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమరావతికి వెళ్ళాలంటే 6 hours or 7 hours నేను వెళ్ళిపోయి వస్తాను, లేదా అక్కడ ఏదైనా కావాలంటే అక్కడ స్టే చేసి వస్తాను. అదే నేను వైజాగ్ వెళ్ళాలంటే డబల్ ద డిస్టెన్స్. ఒకవేళ పని జరగకపోతే ఎంత ఖర్చు, ఎంత టైం ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఖర్చుతో కూడుకుంది కదా. ఇప్పుడు అమరావతికి కానీ స్టేట్ ఇట్లాంటి ఏదైనా పనులు వెళ్ళి సామాన్య ప్రజలు వెళ్తారు. మిగతా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే హెలికాప్టర్స్ లోనో లేకపోతే వాళ్ళ ఓన్ వెహికల్స్ తోనో లేకపోతే ఇంకో వేరే మార్గాల ద్వారా వెళ్తారు. మామూలు జనరల్ గా పబ్లిక్ కి అంటే సామాన్య ప్రజలు వాళ్ళు ఎలా వెళ్తారు, బస్సుల్లో వెళ్తారు, ట్రైన్స్ లో వెళ్తారు, ఇట్లాంటి వాళ్ళకంత ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది? చాలా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఆ రాజధాని ప్రాంతంలో కూడా సరే మనం చూస్తే ఎప్పుడు మనకు ఆల్రెడీ డెవలప్ అయిన వాటిని మనం అట్లా వదిలేసాం. మనం అవంత తుప్పు పట్టిపోయాయి ఇప్పటికి. దాన్ని మళ్ళీ ఇవన్నీ చేయాలంటే బాబు గారు వస్తారు. అఫ్ కోర్స్ యూ నో హౌ టు డూ, ఆయన ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన అంటే స్టార్టింగ్ లోనే అవ్వదమ్మా, కొన్ని రోజులు పడితే టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ మారితే ఒక 5-6 months టైం పడుతుంది అన్ని సెట్ చేసుకోవడం. అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎక్కడుంది, ఎంత అప్పుల్లో ఉంది, ఏమి ఏం జరుగుతుందని టైం పడుతుంది. ఆ టైం ఖచ్చితంగా కంప్లీట్ అవ్వగానే అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు, మళ్ళీ బాబు గారు వస్తారు, అన్ని గాడ్లో పెడతారని మాకైతే నమ్మకం ఉంది. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ పేరు? వెంగోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, నేను అమెరికాలో ఉంటున్నాను. ఓకే సార్. ఇక్కడికి ఎన్ని రోజులు అయింది వచ్చి? 2 weeks అయిందమ్మా. అంటే హాలిడే పెట్టేశారు అక్కడ మీ జాబ్ కి? అవును, కంప్లీట్ గా లీవ్ పెట్టేసి. లక్షల జీతం వదులుకొని ఓటు వేయడానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అంటే రావాల్సిన అవసరం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే రాష్ట్రం భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమొందించాలి, ఎలాగైనా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి. ఆల్రెడీ అభివృద్ధి చెందింది అంటున్నారు, మళ్ళీ ఏంటి ఇంకా అభివృద్ధి అంటే? అభివృద్ధి చెందిందని చెప్పి పాలక పక్షంలో నాయకులు చెప్తున్నారు, వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి పల్లెల్లో వెళ్ళి చూస్తే ఎట్లుండదు మనకు తెలుసు. ఈరోజు నేను 2 weeks నుంచి గ్రౌండ్ లో తిరుగుతున్నాను, ప్రజల బాధలు వింటున్నాం. అందరూ చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాల మాయలో భ్రమలో పెట్టేసేసి డెవలప్మెంట్ జీరో చేసేసి కేవలం అదే డెవలప్మెంట్ అని చూపించే పద్ధతిలో అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారు తప్ప అభివృద్ధి అనేది చేయలేదు. వాస్తవం అది, అది అందరూ గమనించాల్సిన విషయం. ఈరోజు మేము అమెరికాలో ఉంటున్నాం, జర్మనీలో ఉంటున్నాడు బ్రదర్, ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఒకసారి గమనిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేని పరిస్థితులు ఈరోజు చాలా పల్లెలు ఉన్నాయమ్మా. అది డెవలప్మెంట్ ఎట్లా అంటే డెవలప్మెంట్ అయిందని ఎలా చెప్తాం? 2 weeks నుంచి దగ్గర దగ్గర ఒక 8-10 కాన్స్టిట్యూన్సీల్లో తిరిగినారు. కాన్స్టిట్యూన్సీలు అంటే మేము ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోము, అట్లా ఊర్లలోకి వెళ్ళి రియల్ గా ఓటర్తో కూర్చొని వాళ్ళ రచ్చబండలు ఉంటాయి, సొంతంగా వెళ్తున్నాం, గ్రూప్లుగా ఫామ్ అయిపోయాం. సో పని చేస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో ఎడ్యుకేట్ చేస్తున్నాం ఓటర్స్ కి. ఓటు ఆవశ్యకత ఏంటి, ఓటు ఎవరికి వేయాలి, మీ ఓటు ఏమని కూడా అడగవాలి మా పార్టీకి. ఆల్ వీ డూ ఈస్ విల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ అండ్ వాట్ నీడ్ టు డూ. మీరు చాలా బాగా చెప్పారు. వీళ్ళకే ఓటు వేయండి అని చెప్పకుండా మనం చెప్తే ఏమవుతుంది అంటే, అప్పుడు మనం ఏమవుతుంది అంటే మనం కూడా ఒక పార్టీ కార్యకర్త లాగా తయారు. ఒక పార్టీకి మనం సింపతైజ్ కాకుండా ఓటు వేస్తే మంచి నాయకునికి వేసుకుంటే మీకేం జరుగుతుంది నెక్స్ట్ అనేది
అభివృద్ధి అనేది ఎలా ఉంటది అనేది మీరు చెప్పినట్టు విల్ ట్రై టు కంపేర్ బోత్ గవర్నెన్స్, కంపేర్ చేసుకుని మీరే వేయండి. ఇప్పుడు 2000 మంది వచ్చారంటారు, వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సో ఇప్పుడు 2000 మంది అని చెప్పింది ఏంటంటే మొత్తం స్టేట్ వైడ్. ఓకే, సో ఎస్పెషల్లీ మన రాయలసీమ ప్రాంతంలో రాయచూట అవచ్చు, లేకపోతే రాజంపేట రైల్వే కోడూరు, వీళ్ళ గల్ఫ్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. గుంటూరు విజయవాడ తీసుకుంటే యుఎస్ యూకే నుంచి ఎక్కువ మంది వచ్చారు. మన ప్రాంతం నుంచి కూడా, రాయచూట ప్రాంతం నుంచి కూడా చాలా మంది యుఎస్ జర్మనీ యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో అట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ కంట్రీస్ నుంచి 2000 నుంచి 2500 మంది ఇప్పుడు వచ్చారు. నెక్స్ట్ 10 ఎలక్షన్ బిఫోర్, 1 వీక్ బిఫోర్ లోపు వీళ్ళందరూ వచ్చేది ఏంటంటే అంటే ఓట్లు కొనడానికి అయితే కాదు, అది వెరీ క్లియర్ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎన్ఆర్ఎస్ ఎవరు ఇక్కడ ఓట్లు కొనడానికో లేకపోతే ఓట్లను ఓటర్స్ని మభ్య పెట్టడానికో రావట్లేదు. మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికే వస్తున్నాం, వాళ్ళకి వాస్తవ సంఘటనలు ఎక్స్ప్లెయిన్ చేయడానికే వస్తున్నాం, జరుగుతున్న సంఘటనలు రాష్ట్రంలో మార్పు ఆవశ్యకతను వివరించడానికి మేము వస్తున్నాం. దయచేసి అదొక్కటి మీరు నమ్మండి, మాకు ఎవరికి ఇక్కడ మిమ్మల్ని మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, మీకు డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం అయితే మాకు అస్సలు లేదు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము పెయిడ్ కాదు, మేము ప్యాకేజ్ కాదు అని చాలా బాగా చెప్పారు. అంత ప్యాకేజ్ కానీ అంత డబ్బు ఇచ్చి ఓట్లు వేయాలంటే వాళ్ళకున్న శాలరీస్ వాళ్ళకే సరిపోతుంది, 10 లక్షలు 15 లక్షలు అంటున్నారు. అక్కడ నుంచి ఇంత ఎక్స్పెన్సివ్ చేసుకొని అక్కడ ఫ్లైట్లు బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు, ఇది ప్రజలకి తెలియదు, మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వాళ్ళకి, ఎందుకంటే మీరు టైం కేటాయించి మా ఎన్ఆర్ఎస్ని ఇక్కడ మరో ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయడం, మీరు మేము ఇచ్చిన సందేశం ప్రజలందరికీ వెళ్తుందని తెలియజేస్తూ, అలాగే మేము చెప్పిన ప్రతి ఒక్క అంశం మేమేంటో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చెప్పలేదండి, మేము మా అంతకు మేము రియలైజేషన్ అయ్యి రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ మీరు ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి, దాన్ని సక్రమమైన నాయకత్వానికి మీరు ఓటేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. ఆంధ్రుడా మేలుకో, నీ ఓటు నీ ఆయుధం, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నీ ఓటు నీ ఆయుధంగా మార్చి డెవలప్మెంట్కు ఓటేయండి. అందరికీ ధన్యవాదాలు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి మానవుడికి ఇచ్చిన హక్కు. సో ఆ ఓటుని మనం మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి వేస్తే రాష్ట్రము రాష్ట్ర అలాగే రాష్ట్ర ప్రగతి ప్రతంలోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఓటేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి, మీ మనస్సాక్షికి మీ మనసుకి ఎవరు నమ్ముతారో, ఎవరైతే నాయకుడు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారో వాళ్ళకే ఓటేయండి, రాష్ట్రాన్ని మళ్ళీ మార్పు దిశగా తీసుకెళ్ళండి అని చెప్పి ఈ సుమన్ టీవీ ఛానల్ ద్వారా అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓట్ ఫర్ డెవలప్మెంట్.